నమస్తే, మీరు చూస్తున్నది సత్యన్యూస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే సత్యన్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆడి కృతిక సందర్భంగా అట్టహాసంగా వేల్కావడి మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, ఒంటికి శూలాలు గుచ్చుకొని విన్యాసం. వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయం ఉద్యోగ నియామకాలపై ఓఎంసీ కమిషనర్ పిడతల నిరంజన్ రెడ్డి వివరణ. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన రెండేళ్ల తమ కుమారుడి కోసం తల్లిదండ్రుల ఆవేదన. అధికారులు త్వరితగతిన స్పందించి తమ కుమారుడి జాడ తెలుసుకోవాలని విజ్ఞప్తి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన ఆడికృతిక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయమైన ఆడికృతికను ఒంగోలులో కూడా భక్తులు జరుపుకున్నారు. కేశవస్వామిపేటలోని శివాలయంలో భక్తులు నోటిలో వీపుకి శూలాలు గుచ్చుకొని పాలకావిళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. కేశవస్వామిపేటలోని శివాలయంలో పూజలు నిర్వహించి స్కందగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. హరోం హర నామస్మరణతో శివాలయం మారుమోగింది. మన ఆంధ్రదేశంలో ఆషాఢమాసం అంటాం ఈ మాసాన్ని, అలాగే తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఆడి మాసము అంటారు. ఈ ఆడి మాసం రోజున వచ్చేటువంటి కృతిక నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ అని పిలుచుకుంటారు వాళ్ళు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున వారందరూ కూడా వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం 40 రోజులు, అంటే మండల దీక్ష, అర్ధమండల దీక్ష 20 రోజులు, తర్వాత ఏకాదశ దినం అంటే 11 రోజులు, నవాన్నికం అంటే 9 రోజులు దీక్షలు తీసుకొని అందరూ కూడా తెల్లవారుజామునే 5 గంటలకి లేచి తన్నీల స్నానం చేసి ఒక పూట భోజనం చేస్తూ నేల పడగతోటి రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన ఆరాధన చేసుకొని ఈ 40 రోజులు దీక్ష పూర్తి చేసుకొని ఈ రోజున ఆడి కుర్తిక అనేటువంటి పర్వదినం రోజున ఈ నెల 25తో గడువు ముగిసిన వార్డు వాలంటీర్లు ఇంటర్వ్యూలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాని అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పిడతల నిరంజన్ రెడ్డి తెలియజేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన కోరారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సత్యా న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ, ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 1342 వార్డు వాలంటీర్ల పోస్టులు ఎంపికకు ఇంటర్వ్యూలు ఈ నెల 25 వరకు నిర్వహించామన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాని అభ్యర్థుల మొబైల్స్కు మెసేజ్ ద్వారా వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన తేదీ, సమయాలను తెలియజేస్తామని, కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి కోరారు. మన నగరపాలక సంస్థ పరిధిలో 1342 వార్డు లెవెల్ వాలంటీర్స్ పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈరోజు 25వ తేదీ వరకు మాత్రమే జరిగేట్లుగా ముందు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వారు ఎవరైతే ఇంటర్వ్యూలకు అర్హులుగా భావించి మెసేజెస్ పంపించినప్పటికీ మరి వివిధ కారణాల వల్ల హాజరు కాలేకపోయారో వారికి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచించి మళ్ళీ వాళ్ళకి మెసేజ్లు పంపించేదానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే హాజరు కాలేదో వాళ్లకు నిర్ధారిత తేదీలలో నిర్ధారిత సమయంలో వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయారో వాళ్లకు మళ్ళీ కూడా ఇంటర్వ్యూలకు హాజరు కమ్మని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళ మొబైల్ నెంబర్స్కి మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్ల ప్రకారం వాళ్ళు ఆ సమయంలో ఆ తేదీలో పురపాలక సంఘ కార్యాలయంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరైతే వారి యొక్క క్వాలిఫికేషన్స్ని వారి అర్హతలను కూడా పరిశీలించి వారి అభ్యర్థిత్వాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పట్టణంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు సేవాభావంతో మరి వారి వారి వార్డులలో సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న వారందరికి కూడా తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు మరి అర్హులైన యువతీ యువకులకు అందరికి కూడా నా విన్నపం ఏమిటంటే, మన నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 70 వార్డు సెక్రటేరియట్స్ నెల రోజుల క్రితం తప్పిపోయిన తమ బిడ్డ చాడ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దీంతో వారు తమ కుమారుడి ఆచూకీ కనుక్కోండి బాబు అంటూ కలెక్టర్కి వినతి పత్రం అందజేసి వేడుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, బాలుడి తల్లిదండ్రులు తెలియజేసిన సమాచారం మేరకు దర్శి నియోజకవర్గం మండలమూరు మండలం రెడ్డినగర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి, జ్యోతి దంపతుల 2 ఏళ్ల కుమారుడు హరీష్ రెడ్డి గత నెల 24వ తేదీన తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఊరంతా గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బదిలీల నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ నత్తనడకన సాగటంతో ఈ నెల 22న స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. మాది మండలమూరు మండలం ప్రకాశం జిల్లా రెడ్డినగర్ మా ఊరు. మా బాబు 2 సంవత్సరాలు 1 నెల బాబు హరీష్ రెడ్డి పోయిన నెల 24వ తారీఖు 6/2019 ఎవరో సాయంత్రం పూట ఆడుకుంటుంటే 5:30 టైంలో మా ఇంటి వెనకాల ఎవరు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కరెక్ట్గా ఈరోజుకి 32 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిన్న క్లూ కానీ ఎటువంటి ఆచూకీ తెలియట్లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. నేను ఇన్ని రోజులు ప్రతిరోజు పోలీసు సిఐ సార్లు కానీ ఎస్ఐ సార్లు కానీ మన ఎస్పీ సార్ని కూడా కలిశాను. చూస్తున్నా క్లూ దొరకట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇన్ని రోజులు జరుగుతున్న ఎటువంటి క్లూ దొరకపోయేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే సార్ కలెక్టర్ గారిని కలవడానికని వచ్చాను. అయితే ఇప్పుడు ఆఫీస్లో లేరని చెప్పారు. అదే మా బాబుని మాకు తెచ్చేవాలని కోరుకుంటున్నాము. అయితే ఎటువంటి రెస్పాన్స్ కానీ ఇప్పుడు ఇన్ని రోజులు 32 రోజులు అయిందంటే, ఒక 2 సంవత్సరాల బాబుని తీసుకెళ్ళి 32 రోజులు అయిందంటే అది చిన్న విషయమేం కాదు. ఈ మధ్య మండపేట దగ్గర ఒక బాబుని తీసుకెళ్ళి 3 రోజుల్లో ట్రేస్ చేయగలిగారు. అయినా ఇప్పుడు 32 రోజులు అవుతున్నా ఈ బాబుని ఎందుకు కనుక్కోలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎట్లాగైనా మా బాబుని తెచ్చేవాలని కోరుకుంటున్నాను.
DELED 2017-2019 బ్యాచ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 23 నుంచి ప్రాజెక్టు పరీక్షలు జరుగుతాయని మైనంపాడు డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రాజెక్టుకు హాజరయ్యే విద్యార్థులు బయోట్రిక్ విధానంతో హాజరు నమోదు చేసుకోవాలని ఆయన సూచన చేశారు. సత్యన్యూస్లో టేకే షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని స్వార్థపూరిత నిర్ణయాలతో ప్రజలను మభ్యపెడుతున్న మందకృష్ణ మాదిగను ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని మాదిగ కార్పొరేషన్ సాధన సమితి స్టేట్ కన్వీనర్ కొమ్మూరి కనకారావు మాదిగ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో మాదిగలు దూరం చేయడం కోసం చంద్రబాబు నాయుడు యొక్క సూచనల మేరకు కృష్ణ మాదిగ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ మాదిగలు రోడ్డు మీద దాటంలో ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉండిద్దో ఆ ప్రభుత్వంలో అభివృద్ధి కాకుండా మాదిగలను దూరం చేయటమే ప్రధాన లక్ష్యంగా మందకృష్ణ భావిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం 2 నెలలు కూడా కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి 2 నెలలు కూడా కాకపోతే ఇప్పుడే జగన్ మోసగాడు జగన్ మాదిగల వ్యతిరేక అని చెప్పేటువంటి ఒక అనవసరమైనటువంటి వ్యాఖ్యలతోటి మాదిగల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకటువంటి భావాలు కలిగజేయడం అనేది అది మాదిగలకి మంచిది కాదని చెప్పేసి మాదిగల అభివృద్ధికి అది గొడవలు పెట్టని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఒక మాదిగ ఎంపీని మాదిగ గెలిపించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ చేశాడు అతన్ని. అదేవిధంగా ఇద్దరు మంత్రుల్ని ఇక్కడ ఇద్దరు మంత్రుల్ని మాదిగలకు కేటాయించారు. అదేవిధంగా మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేక కార్పొరేషన్ గారు మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఆ డిమాండ్ అంగీకరించి వారు త్వరలోనే దాని జీవో రూపంలో మాదిగ కార్పొరేషన్ ఏర్పడేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో మాదిగలు ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తున్న తరుణంలో ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% నామినేట్ పోస్టుల్లో నామినేషన్ వర్క్ల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ చట్టబద్ధం చేసిన క్రమంలో దాంట్లో మా వాట మేము పొందాలని ముందుకెళ్తున్న తరుణంలో మాదిగల్ని ఈ ప్రభుత్వానికి దూరం చేసేటువంటి ఎత్తుగడలలో భాగమే మందకృష్ణ మాదిగ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముడిపెట్టి ఎక్కడో ఢిల్లీలో ఉద్యమం చేయాల్సి ఢిల్లీలో వదిలిపెట్టి గల్లీలో చేసినట్టు ఈరోజు అమరావతి చుట్టూ ఆందోళన చేయడం అంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి మాదిగలు దూరం చేసినటువంటి ఎత్తుగడల భాగం చెప్పేసి మేము భావిస్తాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ విమర్శించారు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆయన అసెంబ్లీలో ప్రకటించడం సీఎం అవగాహన రాహిత్యానికి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని సీఎం వైఎస్ జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇదే అంశాన్ని వినతి పత్రం ద్వారా తెలియజేసేందుకు శాంతియుతంగా ప్రయత్నించిన ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హనించడమేనని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్తించిన రాజ్యాంగ విరుద్ధమని, అది సుప్రీంకోర్టు కొట్టేసిందని, అది దళితుల మధ్య చీలిక కోసమేనని అనేక రకాలుగా ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయనకు 48 గంటల సమయం ఇచ్చిన తర్వాత ఆ 48 గంటల సమయంలో కూడా ఆయన దానిని వినియోగించుకోకపోగా మా మీద ఈరోజు పాదయాత్ర చేద్దామంటే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసు ద్వారా అడ్డుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధేయ మార్గంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలకి పిలుపునిస్తే ఆ రిలే నిరాహార దీక్షలను కూడా ప్రెస్ మీటింగ్ కూడా 38 అమలులోకి వస్తుందా? 38 వస్తుంది. ప్రెస్ మీటింగ్ కూడా పెట్టండి, ఏదో మళ్ళీ ఏదో పోషకుల కేసు ఉంది మళ్ళీ పెట్టుకోవాలి.
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల్లో గెస్ట్ టీచర్లుగా ఇంగ్లీష్ మీడియం బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయ జిల్లా కోఆర్డినేటర్ వి లక్ష్మీశ్వరి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన చీమకుర్తిలోని గురుకుల కళాశాలలో నిర్వహించే డెమోలకు హాజరు కావాలని ఆమె కోరారు. సత్యన్యూస్లో టేక్ షార్ట్ బ్రేక్, స్టే విత్ అస్. జీవో నెంబర్ 2017 ప్రకారం వార్డు సెక్రటరియట్ ఉద్యోగుల ఎంపిక జరుగుతాయని ఓఎంసీ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ఆగస్టు 5వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచన చేశారు. ఓఎంసీ పరిధిలో 60 వార్డు సెక్రటరీ పోస్టుల ఎంపిక చేసేందుకు అవకాశం ఉందన్నారు. దామశానా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 15,000 జీతంతో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కావున ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం వారు ఈ వార్డు సెక్రటరీలకు సంబంధించిన విధి విధానాలను వార్డు సెక్రటరీలుగా పనిచేయదలుచుకున్న నిరుద్యోగులకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు జిఓఎంఎస్ నెంబర్ 217 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని విడుదల చేసినారు. ఆ జివో ప్రభుత్వ GOIRAP.gov.in ప్రభుత్వ సైట్లో అది మీకు అవైలబుల్గా ఉంటుంది. దయచేసి ఆ జివోను ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు 5వ తేదీ వరకు మీ యొక్క ఆన్లైన్లో మీరు ఆ పరీక్షలకి హాజరు కావడానికి మీ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఒకసారి పరిశీలించి ఆ జీవోలో దాదాపు పాలిటెక్నిక్ వాళ్ళు, తర్వాత డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అర్హులుగా ఏ ఉద్యోగానికి ఏ అర్హతలు కావాలని కూడా దాంట్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ జీవోను ఒకసారి చూస్తే మీకు ఆ జీవోలో ఉన్న నిబంధనల ప్రకారం మీరు మీ అభ్యర్థిత్వాన్ని మీరు వెబ్సైట్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సిఐటియు ప్రకాశం జిల్లా 11వ మహాసభలు సెప్టెంబర్ 14-15 తేదీల్లో ఒంగోలులో జరుగుతాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తెలియజేశారు. మహాసభలు సందర్భంగా నగరంలో కార్మిక మహాప్రదర్శన, బహిరంగ సభ, ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభల్లో గత 3 సంవత్సర కాలంలో ఉద్యమాలు, పోరాటాలు సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభలు జయప్రదంగా జరగడానికి ఉద్యోగులు, కార్మికులు, శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందించాలని సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మోజుందార్, నగర అధ్యక్షులు తంబి శ్రీనివాసులు, కార్యదర్శి దామా శ్రీనివాసులు, జిల్లా నాయకురాలు పి కల్పన తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ప్రకాశం జిల్లా 11వ మహాసభలో 2019 సెప్టెంబర్ 14-15 తేదీల్లో జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. 75 యూనియన్లకి 17,500 సభ్యత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరపాలని చెప్పేసి సిఐటియు కేంద్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా 11వ జిల్లా మహాసభలు సెప్టెంబర్ 14-15 తేదీల్లో ఒంగోలులో జరగబోతున్నాయి. ఈ మహాసభలు ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రెండు కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా మార్పు చేసి 44 చట్టాలను 4 కోట్లుగా మార్చింది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సిఐటియు 1970లో ఐక్యతా పోరాట నినాదంతో ఏర్పడి తన ఒరవడిని పెంచుకుంటూ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక వర్గాలని ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు పడుతున్నటువంటి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా రేపు జరగబోయే జిల్లా మహాసభల సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి. ఆ చర్చలో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి రాబోయే కాలంలో ఏ కార్మికవర్గం అయితే. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడి కృతిక సందర్భంగా అట్టహాసంగా వేల్ కావడి మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, ఒంటికి శూలాలు గుచ్చుకొని విన్యాసం.
వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయం ఉద్యోగ నియామకాలపై ఓఎంసీ కమిషనర్ పిడతల నిరంజన్ రెడ్డి వివరణ. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన రెండేళ్ల తమ కుమారుడి కోసం తల్లిదండ్రుల ఆవేదన. అధికారులు త్వరితగతిన స్పందించి తమ కుమారుడి జాడ తెలుసుకోవాలని విజ్ఞప్తి. సత్యన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలువారి నేటి మాట. పిలిచే హృదయం కంటే తలుచుకునే హృదయం గొప్పది. ఎందుకంటే పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలుచుకునే హృదయంలో అభిమానం ఉంటుంది. సత్యను సుందరతో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.